అమ్మ చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, ఏం చెప్పదలుచుకున్నారు? మీ ఇప్పటి గ్రామం ఒక పండగ వాతావరణంలో ఉంది, ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు గెలిపించినందుకు ప్రతాపురం ప్రజలకి మా కృతజ్ఞతలు. ఇంత భారీ మెజారిటీ తెలుసుకుంటున్నాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టినప్పటి నుంచి అంత ముందు అభిమానులు ఉండవు. చిరంజీవి ప్రజారాజ్యం గారు పెట్టిన కాడి నుంచి అప్పటి నుంచి అభిమానులు ఉన్నాము. ఈయన సభ పెట్టిన కాడి నుంచి మేము ఆయనకి ఫ్యాన్స్ అయిపోయాం. కాకపోతే ఆయన సభలోనే ప్రకటించారు 50 లక్షలని. అప్పటికి ఆయనకు మేమేం చేయలేదు, వరకు స్థలాలు ఇచ్చామంతే. గతంలో గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో విగ్రహాలు పడగొట్టారు, ఎన్నో ధ్వంసాలు చేశారు. మీ ఇప్పటం గ్రామం రామాలయం కూడా కోలగొడదామని చూస్తే ఇక్కడ నాయకులు కొంచెం అడ్డుపడ్డారు కాబట్టి ఆగింది. అంటే ఈ కేవలం భగవంతుడితో పెట్టుకోవడం వల్ల ఇలా జరిగింది అనుకోవచ్చా? అవునండి, మా రాములు గారు సత్యం కలుగుతండి అండి. ఏదైనా సరే ఆయన అనుకున్నాడంటే అది ఇదైపోవాల్సిందే, నాశనం అయిపోవాల్సిందే. ఎంత 100 మంది పోలీసులు పైనే వచ్చారు, ఎక్కడెక్కడ అదే గ్రామ పోలీసులు అని ఉండాలి చూడండి, మహిళా పోలీసులు, వాళ్ళని కూడా తీసుకొచ్చారు మా మీదకి. క్రేన్లు తీసుకొని పొద్దున్నే ఎవరో జనం ఇంట్లో లేనప్పుడు అందరు పొలాలు వెళ్ళిపోతారు కదండి, ఇక్కడ వచ్చేసారు, ఇళ్ల మీదకి వచ్చారు, గుడి మీదకి వచ్చారు. ఆ జనసేన నాయకులు అందరు వచ్చి నిలబడి నిరాహార దీక్ష చేసి ఈ గుడి నిలబడిందండి. అది ఈ రోజు సంతోషంగా జరుపుకుంటున్నాం. సో పవన్ కళ్యాణ్ గారు ఏమీ లేనప్పుడు ఆయన ఎంతో మందికి సాయం చేశాడు, అందరిలో ప్రజల్లో తన అంటే ఒక కుటుంబ సభ్యుడిగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజున అధికారంలోకి వచ్చారు, ఆయన డిప్యూటీ సీఎం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఆయన తన మార్కు పరిపాలన చూపించే పరిస్థితి ఉందన్నమాట, పిఠాపురమే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన తన మార్పు ఎలా చేయాలనుకున్నారో ఆయన ఏం చేసినా కరెక్ట్ గా చేస్తారని మా నమ్మకం అండి. సంతోషంగా ఉన్నారు అయితే ఇప్పుడు గ్రామం అంతా కోలాహలంగా పండగ వాతావరణం ఉందన్నమాట. చాలా సంతోషమండి అసలు. అమ్మా ఇప్పటం గ్రామం ఇంత అంటే ఈ తరహాలో మొక్కు తీర్చుకోవడం కానీ, అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచే పిలుపునిచ్చారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వకూడదు, మనందరం కూడా కలిసి ఈ దుష్ట పరిపాలన అంతం చేయాలని చెప్పన్నారు. అట్లాగే జరిగింది. ఏం చెప్తారు ఈ మొక్కు తీర్చుకోవడం గురించి, మీరు ఏమంటారు ఇప్పటం గ్రామవాసి? పవన్ కళ్యాణ్ అనే నేను అనే మాట వినడానికి మేము 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం అండి. ఈ రోజు నా కోరిక నెరవేరింది, అందువల్ల చాలా సంతోషంతో మా రాములు వారికి మేము ఒప్పుకున్నాము పవన్ కళ్యాణ్ గారు గెలవాలని. ఆనందంలో మొక్కు చెల్లించుకుంటున్నాం అండి మా ఇప్పటం గ్రామం తరపు నుంచి. అదే పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది గెలవలేదు అని అన్ని ఎన్నో అవమానాలు పొందారు ఆయన. ఈ రోజున డిప్యూటీ సీఎం గా అంటే వినపడుతుంది డిప్యూటీ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు, దాని మీద మీ స్పందన ఏంటమ్మా? అంటే ఎన్నో ఇబ్బందులు పెట్టారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు, ఇళ్ల దగ్గర అంటే ఏదో రోడ్డు విస్తరణ అని చెప్పి ఇళ్లు పడగొట్టారు, ఎన్నో రకాల సమస్యలు ఇవన్నీ దాటుకుని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు గెలవడాన్ని మీరు ఎలా చూస్తారు? ఈ రోజు 5 కోట్ల మంది ప్రజలు ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా ఉన్నారు అంటే వాళ్ళు ఓటేసి పవన్ కళ్యాణ్ అన్నయ్యని గెలిపించడం వలన ఈ రోజు ఇంత ఆనందంగా ఇంత సంతోషంగా ఉన్నాము. అలాగే మేము పిఠాపురం గ్రామ ప్రజలందరూ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం అండి, కానీ అది మనస్ఫూర్తిగా లేదు. మేమే ఇప్పుడు గ్రామ మహిళలు అందరూ కలిసి పిఠాపురం గ్రామానికి వెళ్ళి అక్కడ పోరాటం చేసి వాళ్ళు మనస్ఫూర్తిగా గతంలో గెలవనప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఆయనకు వచ్చే సొమ్ము అంటే ఆయన సినిమాల మీద సంపాదించి ఆయన సొంత కష్టార్జితాన్ని ఎంతో మంది రైతులకు ఇచ్చారు, అలాగే కొంతమందికి దాన ధర్మాలు ఆయన బయటికి చెప్పుకుండా చేసిన పరిస్థితి. ఈ రోజున ఆయనకు అధికారంలోకి వచ్చాడు, ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు, అంటే ఆయన పరిధిలో ఉన్న పిఠాపురం నియోజకవర్గంతో పాటు రాష్ట్రం మొత్తం కూడా ఆయన మార్కు ఉండేలాగా పరిపాలన ఉంటుంది అనుకోవచ్చు అంటారా? తప్పకుండా ఉంటుందండి, చాలా మంచి పరిపాలన జరిగిద్దండి. ఆయన ప్రజలు చాలా మంది కోరుకున్నారు, ఆ కోరుకున్నట్టు ఆయన గెలిచారు. చాలా మంచి పరిపాలన చేసి మమ్మల్ని ఆనందించుతారని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అదవిలే లేనప్పుడే ఆయన రైతుల కోసం తన సొంతంగా సంపాదించిన సొమ్ముని రైతులకి ఇచ్చారండి. ఎంతో చేస్తారని మేము ఆశిస్తున్నాం. అమ్మ చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇక్కడ ఒక పండగ వాతావరణం కనబడుతుంది, పవన్ కళ్యాణ్ గారు గెలవడం కానీ ఆయన మరోసారి అంటే ఆయన డిప్యూటీ సీఎం గా కూడా పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. పదవి అసలు ఏమి లేనప్పుడు ఆయన ప్రజల్లో బాగా మమేకం అయిపోయారు, ఈ రోజున పదవి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తన మార్కు చూపిస్తారనుకోవచ్చా? వచ్చిందని ఆయనేమో ఆయన వచ్చాడంటే
చాలా సంతోషంగా ఉంది. కానీ ఇక్కడ పేరు తీసుకొచ్చిన ఇక్కడికి ఆయన వచ్చినందుకు ఎక్కడెక్కడ తెలిసింది, ఇక్కడ ఆయనకు వచ్చి ఈ ఊరిని అన్ని వాళ్ళకి తెలిపాడు. ఈ ఊరు ఎక్కడ ఉందో కూడా ఎవరికి తెలియదు. ఇప్పటి గ్రామ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పెట్టారమ్మా, రోడ్లు కట్టేశారు, లేకపోతే ఇళ్ళు అడ్డమన్నారు, ఎన్నో చేశారు. ఈ నేపథ్యంలో మీ బాధ ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అంటే ఒక మంచికి ఈ రోజున అన్యాయం ఓడిపోయింది, నీతి గెలిచింది అనుకోవచ్చు అంటారా? అన్యాయం ఓడిపోవడానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ అన్నగారు. ఆ అన్నగారి సాయంతోనే, ఆ అన్నకు దేవుడు అయితే ఇక్కడ ఉన్న రావణ గారు ఒక దేవుడు మాకు, అయితే ఈ దేవుడే ఆ దేవుడి రూపంలో వచ్చి మాకు సాయం చేశాడు, పేద వాళ్ళ కోసం సాయం చేశాడు. ఒకప్పుడు ఆయన సొంతలే మాకు ఇచ్చినప్పుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఇంకా బాగా చేస్తాడు. అసలు ఆయన ఇంత కూడా చెడ్డ పేరు తెచ్చుకోడు, అది మాకందరికి తెలుసు. ఆయన మనుషులు కూడా తెలుసు, ఎందుకంటే ఆయన అరాజకాలు చేసేవాడు అయితే అలాగ మాట్లాడింది. రోజా గారు మాట్లాడింది, ప్రతి ఒక్క మాటకి సమాధానం ఆ దేవుడు చూపించాడు. ఆ భగవంతుడు అయిన వాడు ఉన్నాడు కాబట్టి ఆమె ఎలాగ నోరు బారేసుకుందో అలాగ సాక్షి చూపించాడు. కానీ ఆమె మాట్లాడింది తప్పేదు, అలా మాట్లాడచ్చండి ఆడవాళ్ళు అయ్యండి. కానీ అంత అరాజకంగా మాట్లాడినా గానీ ఎన్ని మాటలు పడ్డా గానీ అది తట్టుకుని వచ్చాడంటే దాని కారణం గొప్ప మనసు, గొప్ప మనసుకి ధన్యవాదాలు చెప్తాను. కానీ ఇప్పటి